हेलो नमस्ते अंडी वेलकम टू बीएल वंटलू ईरोज मनु ब्रेड केक ब्रेड तो अच्छे मन मंच स्वीट केक लांट स्वीट मन तैयार चेसुकुंदामंडी ब्रेड केक रेंडु टेबल स्पून शुगर तीसुकोनी दांट्लो रेंडु टेबल स्पून वाटर पोसी कैरामेल चेसुकुन्नानंडी दान्नैते ओक बौल लो स्टील बौल लो मन ब्लैक ग्रेप्स अडुगुने इला वेसुकोनी दानि मीद कैरामेल पोसुकुंदाम पोसुकोनी स्प्रेड चेसुकुंदामंडी ఈ విధంగా ఈ క్యారమెల్ ని మనం స్ప్రెడ్ చేసుకుందాం చాలా సూపర్ గా ఉంటుందండి ఈ స్వీట్ చాలా బాగుంటుంది తినడానికి మాత్రం మెత్తగా చక్కగా చాలా రుచికరంగా ఉండే స్వీట్ అండి ఇది ఎమ్మీ స్వీట్ మనకి ఎప్పుడైనా సరే చాలా టైం కూడా అసలు తీసుకోదండి మన ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టే డిష్ ఇది डेलीशियस डिश अंडी विधाते मैं स्प्रेड दाने पकन पेको उमी बउल दाटे टू एग्स कीटी एग्स बीटी वेसकोनी बीटी वेनीला एसन पाव स्पून वेक एग् स्मेल राकुंडा वेनीला एसन वेसुकुंटे ने पाव स्पून वरकु वेसानु याड मोत्तान्नैते बीट चेसुकोनी शुगर अयिते मात्रं एग्जाक्ट अर कप्पु वेसेसानंडी कप्पु तो ई विधंगा मीकु शुगर अंता करिगे वरकु ई विधंगा बीट चेसुकोंडी షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంచెం ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చుండి షుగర్ ని ఈ విధంగా అయితే బాగా బీట్ చేసుకోండి షుగర్ అయితే మెల్ట్ అయిపోవాలి దీంట్లో అయితే 1/2 లీటర్ పాలు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి ఒక 1/2 లీటర్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఈ దాన్ని కూడా మనం మొత్తాన్ని అయితే కరగనిద్దాము షుగర్ కరిగే వరకు తిప్పుకోండి ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి షుగర్ కరిగే వరకు ఇప్పుడు బ్రెడ్స్ బ్రెడ్లు మామ స్లైస్ బ్రెడ్లు ఉంటాయండి అవైనా తీసుకోండి లేకపోతే ఈ బన్ బ్రెడ్ అయినా పర్వాలేదు రెండు బ్రెడ్స్ ని తీసుకొని ఈ విధంగా ముక్కలు కోసుకోండి ఇలా ముక్కలు కోసుకొని వీటిల్ని మనం తయారు చేసుకున్న మిల్క్ బ్యాటర్ లో అయితే యాడ్ చేసుకుందామండి ఎగ్ మిల్క్ బ్యాటర్ లో ఇవండి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఇంకొక ఎగ్ ఎక్స్ట్రా చేసుకోండి ఇంకొక 1/2 లీటర్ పాలు ఎక్స్ట్రా చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే నేను తయారు చేసే దాంట్లో ఇది సరిపోతాయండి ఇప్పుడైతే బ్రెడ్ ముక్కలు వేసేద్దామండి దీంట్లో బ్రెడ్ ని వేయించాల్సిన అవసరం గాని ఏమీ లేదు మామూలుగా బ్రెడ్ వేసేస్తే సరిపోతుంది యమ్మీ యమ్మీగా ఉంటుందండి మంచి టేస్ట్ గా ఉండే డెలీషియస్ డిష్ అండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉంది ఏ విధంగా వచ్చింది అని చెప్పి నాకైతే కామెంట్ చేసి చెప్పండి సూపర్ టేస్ట్ గా ఉండే డెలీషియస్ బ్రెడ్ డిష్ मन के अबाट में एपू ब्रेडल काबीर ईजीग प्रिपेर एवर गेस्ट वैसे फस्ट फस्ट प्रिपेर वाली पेटी इवी मत टेस्ट उठाई इंकोम ब्लैक ग्रेप्स वेकी विधा ब्रेड को अला मिले मुझे इप्ड मन तैयार कैरामिल की दी షిఫ్ట్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని షిఫ్ట్ చేసి చూసారు కదా చూస్తేనే ఎమ్మీ ఎమ్మీగా మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి తింటే అంతకంటే చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి ట్రస్ట్ మీ ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోద్దామండి వాటర్ పోసుకొని ఆ దాంట్లో ఈ గిన్నె పెడదాము
గిన్నె పెట్టి దాని మీద మూత పెట్టాలండి, లేకపోతే వాటర్ పడుతుంది. ఈ విధంగా మూత పెట్టి మళ్ళీ ఇంకొకటి క్లోజ్ చేసేద్దాం. ఇలా క్లోజ్ చేసుకోండి. చూసారు కదా, ఈ పద్ధతిలో అయితే మీరు మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి, లేకపోతే లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి. చూసారా, రెడీ అయిపోయింది కేక్, బ్రెడ్ కేక్, డెలీషియస్ బ్రెడ్ కేక్ అయితే మనం రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఇలా కత్తితో ఇలా తీసినట్లయితే అది ఊడిపోతుందండి ఈజీగా. అడుగునైతే మనకు పట్టుకోదు కానండి, చుట్టుపక్కల కొంచెం పట్టుకుంటుంది, దానివల్ల మన కత్తితో ఇలా అందాము. ఇలా అన్నప్పుడు మొత్తం అయితే ఊడొచ్చేస్తుంది. మన కెరమెల్ ఉంది కాబట్టి అడుగున ఈజీగా ఊడుతుంది, అంటుకోదు. ఇలా ట్యాప్ చేయండి, కొంచెం ట్యాప్ చేస్తే సరిపడిపోతుంది. సూపర్ టేస్ట్గా ఉండే డెలీషియస్ డిష్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. మీరు కూడా తయారు చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. చెప్పండి గైడ్స్, మీరు మీరు చెప్తే కదా మీరు ఎవరు ఎక్కడి నుంచి నాకు మెసేజ్ పెడుతున్నారో అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం పీసులను చూసుకుందామండి. సూపర్ టేస్ట్గా ఉండే బ్రెడ్ డిష్ని అయితే మనం చూసుకుందాము. చూసారు కదా, చక్కగా వైట్గా మధ్యలో బ్లాక్ గ్రేప్స్, తింటే అసలు చాలా చాలా బాగుంటుందండి. అలా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అసలు ఆగదండి, అంత స్మూత్గా మెత్తగా ఉంటుంది. చూసారా ఎంత బాగుంటుంది. దాంట్లో ఉన్నది మిల్క్ బ్రెడ్డే కాబట్టి మీకు అసలు ఎంత టేస్ట్ వస్తుంది అనేది మీరు చేసుకుంటేనే అర్థమవుతుంది. అది మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాయండి, ఇంక అట్లా తినేస్తూ ఉంటారు. మనం అలా కోసిస్తూ ఉంటే తినేస్తూ ఉంటారు, అంత బాగుంటాయి ఇవి. ఇవి చూస్తారు కదా, ఎమ్మీ ఎమ్మీగా ఉండే డెలీషియస్ బ్రెడ్ డిష్. మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్.